సాధారణంగా ప్రతి మానవుడికి ఏవో ఒక కోరికలు ఉంటాయి. వాటిలో ప్రతి ఒక్కరికి ఉండే ప్రధానమైన కోరిక డబ్బు ఉండి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలి అని, కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేకుండా ఆనందంగా ఉండాలని, ఇలా ఏవో ఒక కోరికలు ఉంటాయి. అయితే ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు పూజలు చేస్తూ ఉంటారు. అటువంటి వారు రేపు సోమవారం వచ్చే సంకటహర చతుర్థి నాడు ఇప్పుడు చెప్పే పరిష్కారాన్ని తప్పకుండా పాటించండి. ఆ పరిష్కారం ఏమిటో ఈరోజు తెలుసుకుందామా? సంకటహర చతుర్థి, దీన్ని సంకష్టహర చతుర్థి, సంకష్టహర చవితి అని కూడా అంటారు. గణపతికి సంబంధించిన ఈ చతుర్థి నాడు చేసుకునే వ్రతాన్ని సంకష్టహర వ్రతం అంటారు. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3-4 రోజులలో ఈ చవితి వస్తుంది. అయితే ఈ సోమవారం నాడు సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ సమయంలో శుచిగా స్నానమాచరించి గణపతిని పూజించి తరువాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ ముక్కని కానీ గణపతి ముందు ఉంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమను వేసి స్వామిని తలుచుకొని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి సంకల్పం చెప్పుకుని 3 దోసిళ్ల బియ్యాన్ని అందులో పోయాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, దక్షిణ, తమలపాకులను ఉంచి మనసులో కోరికను మరోసారి తలుచుకుని మూట కట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం వెలిగించి కొబ్బరికాయ, ఏవైనా పండ్లు, చిమ్మిరి అంటే నువ్వులు బెల్లం కలిపిన దానిని నైవేద్యంగా పెట్టాలి. తరువాత ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ 3, 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయండి. ఆలయానికి వెళ్ళడం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే చేయవచ్చు. అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామిని పూజించాలి. సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థాలు కానీ ఉప్పు తగిలిన పదార్థాలు కానీ తినకూడదు. పాలు, పళ్ళు, పచ్చి కూరగాయలు మాత్రమే తినవచ్చు. ఈ వ్రతం చేసి ఏది కోరినా ఖచ్చితంగా సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు. మీరు కూడా ఏవైనా తీరినటువంటి కోరికలతో బాధపడుతుంటే ఈ సోమవారం వచ్చిన సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడిని ఇప్పుడు చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో పూజించి మీ సమస్త కష్టాలను తీర్చుకుని ఆనందంగా జీవించండి. మర్చిపోవద్దు,